క్రికెట్ చాలా చిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదని టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ఇక లాక్డౌన్ ప్రకటించే ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందని బజ్జీ అన్నారు. ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై బజ్జీ స్పందించారు. దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తాను క్రికెట్ గురించి కానీ ఐపీఎల్ గురించి కానీ ఆలోచిస్తే స్వార్థపరుణ్ణి అవుతానని బజ్జీ అన్నారు. నిజంగా ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఆలోచించట్లేదు. గత 15 రోజులుగా దాని ధ్యాసే లేదు. దేశం ముందు అది చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్ ఐపీఎల్ గురించి ఆలోచిస్తే స్వార్థపరుణ్ణి అవుతా. సంపూర్ణ ఆరోగ్య భారతదేశమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ఇప్పుడైతే క్రికెట్ నా ఆలోచనలో కూడా లేదు అని బజ్జీ స్పష్టం చేశారు. అలాగే కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, తోచిన సాయం చేసి దేశాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలని ఈ సీనియర్ స్పిన్నర్ పిలుపునిచ్చారు. ఇక వలస కూలీల దయనీయ స్థితిపై బజ్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించే ముందు వారి గురించి ఆలోచించాల్సిందన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని వారికి భరోసా కల్పించాలని బజ్జీ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆ కూలీలకు స్వస్థలాలకు వెళ్లాలనిపిస్తోందని, ఈ పరిస్థితులను చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ఎవరూ ఊహించలేదు. నగరాలు, పట్టణాలు లాక్డౌన్ అవుతాయనుకోలేదు. చాలా త్వరగా పరిస్థితులు మారిపోయాయి. వలస కూలీల గురించి ఆలోచించే సమయం కూడా ప్రభుత్వానికి లేకపోయింది. ప్రజల భద్రత కోసం సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇంకా ఉందనే ఆశిస్తున్నాను. అందరూ ఇప్పుడు ఎందుకు ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నారో అర్థమైంది. ఎందుకంటే వారికి తమ సన్నిహితులతో ఉండాలనిపిస్తోంది అంటూ బజ్జీ చెప్పుకొచ్చారు.